అయోధ్య వివాదం ఈనాటిది కాదు, శతాబ్దాల నాటిది. దాదాపు 500 ఏళ్ల నుంచి ఈ వివాదం కొనసాగుతోంది. స్వాతంత్ర్యానంతరం ఈ వివాదం ఇంకా ముసురుకుంది. దీనికి కారణం ప్రస్తుతమున్న రాజకీయాలే. ఎవరికి వారు ఈ వివాదాన్ని తమకు అనుకూలంగా మార్చుకోవాలని చూడడం తప్ప సమసిపోవడానికి తగిన ప్రయత్నాలు చేయకపోవడంతో అయోధ్య ఎప్పుడూ రగులుతూనే ఉంది. ఉత్తర్ప్రదేశ్లోని అయోధ్యలో 2.77 ఎకరాల స్థలంపైనే ఈ వివాదం నడుస్తోంది. అదే రాముడు జన్మించిన స్థలం, బాబ్రీ మసీదుని నిర్మించిన స్థలం. చరిత్రలో కూడా ఈ స్థలానికి చాలా ప్రాధాన్యంతో పాటు దీని చుట్టూ వివాదాలు కూడా ఉన్నాయి. 16వ శతాబ్దంలో అక్కడ ఉన్న రాముడి ఆలయాన్ని కూల్చేసి మసీదుని నిర్మించారు. దీంతో వివాదం ప్రారంభమైంది. 1528లో ఆలయాన్ని కూల్చేసినట్టు చరిత్రకారులు అంచనా వేశారు. ఆ తర్వాత 1949లో హిందువులు దానిలో రాముడు సీతాదేవీల విగ్రహాలను ప్రతిష్ఠించారు. మొఘలులు, బ్రిటిష్ వారి హయాంలోనూ ఈ వివాదం కొనసాగింది. రామమందిరాన్ని కూల్చేసి మసీదును కట్టారన్న ఆగ్రహంతో కరసైనికులు 1992లో మసీదును కూల్చేయడంతో వివాదం పెద్దదయింది. 1949 డిసెంబర్లో రాముడు సీతాదేవిల విగ్రహాలు కనిపించడంతో నాటి ప్రధాని నెహ్రూ యూపీసీఎంతో మాట్లాడి విగ్రహాలను మసీదు నుంచి తొలగించాలని సూచించారు. దీనికి హిందువులు నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత రావడంతో ఆ విగ్రహాలను తొలగించడానికి నిరాకరించారు. ఇక చేసేదేంలేక అల్లర్లు జరుగుతాయనే ఉద్దేశంతో మసీదు గేట్లు మూసివేశారు. ఆ తర్వాత 40 ఏళ్లకు, అంటే రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు, ఓటు బ్యాంకు రాజకీయాలకు తెరలేపారని వార్తలు ఉన్నాయి. 1989లో మసీదు గేట్లు తెరవాలని రాజీవ్ గాంధీ సూచించారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఆర్ఎస్ఎస్, విహెచ్పి లాంటి హిందుత్వ సంస్థలు అక్కడ రామాలయం నిర్మించాలని పోరాటం చేశాయి. ఈ నేపథ్యంలోనే అద్వానీ రథయాత్ర, ఆ తర్వాత మసీదు కూల్చివేత ఘటనలు చోటు చేసుకున్నాయి. అప్పటికే రాజీవ్ గాంధీ హత్యకు గురవడంతో పివి నరసింహారావు ప్రధానమంత్రిగా కుర్చీలో కూర్చున్నారు. బాబ్రీ మసీదు కూల్చివేత సంఘటన పివి రాజకీయ చరిత్రలోనే మాయని మచ్చలా చెప్పుకుంటారు. 400 ఏళ్లనాటి మసీదును కూల్చివేయడంతో పరిస్థితులు ఉద్రిక్తంగా మారాయి. ఇక అక్కడ రామాలయాన్ని నిర్మించాలని హిందూ సంస్థలు డిమాండ్ చేశాయి. మరోవైపు ముస్లిం సంఘాలు కూడా ఈ ఘటన మీద చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశాయి. దీంతో 1992లో ప్రభుత్వం మసీదు కూల్చివేత ఘటన మీద లిబర్హన్ కమిటీ వేసింది. అందులో కూడా పలువురు బీజేపీ నేతల పేర్లు ఉన్నాయి. అయితే ఈ ఘటనలు జరగడం 1992లోనే తొలిసారి కాదు. 1528వ సంవత్సరంలో మొఘల్ రాజు అప్పటికే అక్కడ ఉన్న రామాలయాన్ని కూల్చేసి బాబ్రీ మసీదు నిర్మించారని హిందువులు ఆరోపిస్తున్నారు. అయోధ్య అంటే రాముడి జన్మస్థలం. అలాంటి అయోధ్యలో ఆలయాన్ని కూల్చేసి బాబర్ మసీదు కట్టారని చెప్తారు. 1853లో తొలిసారి ఇరువర్గాల మధ్య ఘర్షణలు చోటు చేసుకున్నాయని చరిత్ర చెప్తోంది. అయితే అంతకుముందు కూడా కొన్ని ఘర్షణలు జరిగిన తొలిసారిగా 1853లో జరిగిన అల్లర్లు మాత్రమే మనకి తెలుస్తాయి. ఆ స్థలం గురించి దశాబ్దాలుగా వివాదం ఉండడంతో 1850లో బ్రిటిష్ ప్రభుత్వం రెండుగా చేసి ఫెన్సింగ్ వేసింది. లోపలి స్థలం మసీదు కోసం, బయటి స్థలం హిందువుల కోసం ఉద్దేశిస్తూ విభజించింది. 1885వ సంవత్సరంలో ఈ స్థల వివాదం తొలిసారి కోర్టుకు వెళ్ళింది. ఆలయాన్ని కూల్చివేసి బాబ్రీ మసీదు కట్టారని, ఆలయం కోసం ప్రత్యేకంగా భూమిని కేటాయించాలని మహంత్ రఘువీర్ దాస్ ఫైజాబాద్ న్యాయస్థానంలో అపీల్ చేశాడు. అలాగే 1949లో కూడా ఇరువర్గాల మధ్య రగడ చోటు చేసుకోవడంతో ప్రభుత్వం ఈ స్థలం గేటుకు తాళాలు వేసి దీన్ని వివాదాస్పద స్థలంగా ప్రకటించింది. 1992లో బాబ్రీ మసీదు కూల్చివేసిన తరువాత చాలా అల్లర్లు జరిగాయి. వివాదాన్ని పరిష్కరించాలని ఎన్ని కమిటీలు వేసినా ఉపయోగం లేకుండా పోయింది. 2002లో వాజ్పేయి ప్రభుత్వం హిందూ ముస్లింల మధ్య చర్చల కోసం అయోధ్య సెల్ను ప్రారంభించింది. అదే సంవత్సరంలో రైలులో వస్తున్న కరసైనికులపై ముస్లింలు దాడి చేసి బోగీలను తగులబెట్టడంతో వివాదం కొత్త రూపుదాల్చింది. ఈ ఘటనలో 58 మంది హిందువులు చనిపోయారని చెప్తారు. దీనికి ప్రతీకగా గోద్రా అల్లర్లు జరిగాయి.
అందులోనూ వందలాది మంది ముస్లిం సోదరులు మృత్యువాత పడ్డారు. ఈ స్థలం ఎవరిదో తేల్చేందుకు ముగ్గురు జడ్జీల నేతృత్వంలో హైకోర్టు 2002 నుంచి వాదనలను వినిపించడం ప్రారంభించింది. 2003లో మసీదు ముందు రాముడి ఆలయం ఉండేదా అని తేల్చేందుకు ఆర్కియాలజిస్టులు సర్వే ప్రారంభించారు. అదే సంవత్సరం ఆగస్టు నాటికి మసీదు కింద రాముడి ఆలయం ఆనవాళ్లు కనిపించాయి. 2009లో లిబర్హా కమిటీ మసీదు కూల్చివేతపై నివేదిక ఇచ్చింది. ఇందులో పలువురు బీజేపీ నేతలు పేర్లున్నాయి. అయితే ఈ వివాదాస్పద భూమిని 3 ముక్కలు చేస్తూ 2010లో అలహాబాద్ కోర్టు తీర్పునిచ్చింది. 1, మందిరానికి, ఇంకొకటి మసీదుకు, 3వది నిర్మోహి ఆఖారాకు కేటాయించింది. దీనిపై మళ్లీ అప్పీలుకు వెళ్లారు. బాబ్రీ మసీదు కూల్చివేత మీద పిటిషన్ వేసిన హష్మిం అన్సారీ 2016లో చనిపోయారు. కాని ఈ వివాదం మాత్రం ఇప్పటికీ పరిష్కారం కాలేదు. ఎట్టకేలకు ఈ నెల 16న తుది తీర్పుని వెలువరిస్తామని చెప్పి సుప్రీంకోర్టు ధర్మాసనం ప్రకటించింది. మరి ఈ తీర్పు ఎలా ఉండబోతుందో వేచి చూడాలి.